సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు నర్సారావుపేట పట్టణం గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నర్సారావుపేట నియోజకవర్గ పరిధిలోని 27 మంది లబ్దిదారులకు వచ్చిన 22,48,000 రూపాయల సీఎం ఆర్థిక సహాయ నిధి చెక్కులను నర్సారావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా లబ్దిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 3,254 జబ్బులను ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని అన్నారు. ఈ రోజు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని అన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు 15 లక్షలు, చిన్నపిల్లల్లో వచ్చే కాక్లియర్ ఇన్ప్లాంటేషన్ కోసం 12 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు. వైఎస్ఆర్ గారు పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ గారు 2 అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు. పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యంలో పెద్ద విప్లవం తీసుకురావడం, ఈరోజు ఆరోగ్యశ్రీ కింద నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ 3,000 చిల్లర ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడమే కాకుండా ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా డబ్బులు 2 నెలలలోపే వాళ్ళకి ఫుల్ పేమెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం, అలానే ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ డాక్టర్ రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కూడా పెంచి ఇవాళ ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ పిహెచ్సిలో డాక్టర్లు ఉండే విధంగా రెగ్యులర్ గా స్టాఫ్ ఉండే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం. ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద ఎత్తున ఈరోజు వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం, దానికి తోడు ఈరోజు పేదవాళ్ళకి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా అందించే కార్యక్రమం చేయడం, మన నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా ఇచ్చాం, భవిష్యత్తులో కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు అందించే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.